ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం చుంటి తేనె ధారలకన్నా మధురమైన జ్ఞానం అపవాది పానాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం శాశ్వత ఆనందాన్ని నింపే జ్ఞానం దేవునికి దగ్గర చేసే జ్ఞానం మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ గలతీయులకు రాసిన పత్రికపై ధ్యానం జరుగుతోంది. ఎన్నో భాగం ఈరోజు గలతీ పత్రిక ధ్యానంపై 6వ భాగం మొదటి రెండు అధ్యాయాలు లో మనం ఉన్నాం. మొదటి రెండు అధ్యాయాలు ఆల్మోస్ట్ పూర్తిగా అయిపోయాయి. కానీ మొదటి అధ్యాయము 2వ వచనం నుండి 10వ వచనం వరకున్న భాగం మాత్రమే మనం చెప్పుకోవాల్సింది. గలతీ పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం నుండి 10వ వచనం వరకు మనం పూర్తి చేసుకుంటే గలతీ పత్రికలోని మొదటి రెండు అధ్యాయాలు పరిపూర్ణంగా మనము మాట్లాడుకున్నట్లు. మీ అందరికీ ముందే చెప్పినట్టుగా గలతీ పత్రికలోని మొదటి రెండు అధ్యాయాలలో పౌలు గారు చేస్తున్న ఒక ఆర్గ్యుమెంటే ఆటోబయోగ్రఫికల్ ఆర్గ్యుమెంట్ అని చెప్పాను. తన అపోస్తలత్వము పైన, తాను చేసిన బోధ పైన ఉన్నటువంటి అనుమానాలను తీసివేసే ప్రయత్నం చాలా బలంగా ఈ వాదనలో పౌలు గారు వినిపిస్తున్నారు. దీనికి సంబంధించిన అనేకమైన విషయాలను గత వివరణలలో నేను ఇచ్చాను. ఇక ఈరోజు మొదటి అధ్యాయము మళ్ళీ మొదటి వచనం నుండి మనం ప్రారంభించి 2వ వచనం నుండి వివరణను కొనసాగిద్దాం. ఈరోజు మనం మొదటి అధ్యాయము 2వ వచనం నుండి 10వ వచనం వరకున్న ఆ పెండింగ్ పార్ట్ని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనుషుల మూలముగానైనను, ఏ మనుష్యుని వలననైనను కాక, యేసుక్రీస్తు వలనను, ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను, అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను, దీన్ని వివరించాను. ఎందుకు ఆయన ఈ పత్రికను ఇలా ప్రారంభించాడు అన్నదానికి ప్రారంభంలోనే నేను వివరణిచ్చాను. సాక్షాత్తు దేవుని వలననే నియమింపబడినవాడు పౌలు అని తన గురించి తాను చెప్పుకుంటున్నట్టుగా, తన గురించి ఒక బలమైన పరిచయాన్ని మరొకసారి పరిచయం ఉన్న వారికే చేస్తున్నట్టుగా ఆ అవసరతను మీకు చూపించాను. 2వ వచనంలోనికి వెళ్దాం. ఇక ఈ పత్రిక ఆయన ఒక్కడు మాత్రమే రాయడం లేదు, కానీ నాతో కూడా ఉన్న సహోదరులందరూ అని అంటున్నాడు. దాని అర్థం పౌలు గారు ఒక్కడు గదిలో కూర్చొని రాసిన పత్రిక ఇది కాదు. ఏ విషయాలనైతే ఈ పత్రికలో ప్రస్తావిస్తున్నాడో పౌలు గారు, ఆ విషయాలన్నిటికీ ఆమోదాన్ని మిగిలిన సహోదరులు కూడా తెలుపుతున్నట్టుగా ఈ మాటను బట్టి మనకు అర్థం కావాలి. ఈ పత్రికలో పౌలు గారు ఏ విషయాలనైతే గలతీయుల ముందు ఉంచుతున్నాడో, వాటన్నిటికీ తమ సమ్మతిని ఈ సహోదరులందరూ కూడా తెలుపుతున్నారని ఈ మాటను బట్టి మనం గ్రహించాలి. నాతో కూడిన సహోదరులందరూ గలతీయలో ఉన్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. గలతీలో ఉన్న సంఘానికి కాదు, గలతీలో ఉన్న సంఘాలకు ఈ పత్రిక వ్రాయబడిందని మొదటి భాగంలో నేను చెప్పాను. దయచేసి దాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. గలతీలో ఉన్న సంఘములకు, గలతీ అనగానే ఏ గలతీ అని చెప్పాను? రెండు గలతీలు ఉన్నాయి, ఉత్తర గలతీ, దక్షిణ గలతీ అని.
నార్దర్న్ గలేషియా, సదర్న్ గలేషియా. ఈ పత్రిక ఎవరికి రాయబడిందని మనం ఎక్కువగా భావించవచ్చు? దక్షిణ గలతీయులకు అని చెప్పారు. ఆ దక్షిణ గలతీ ప్రాంతంలో ఉన్న పట్టణాలు కానీ లేదా ఊర్లు కానీ ఏవి అని మీరు అడిగితే చెప్పాను మీకు. అందులో పిసిదియలోని అంత్యోకయ ఉంది, ఈకొనియ ఉంది, లుస్త్ర ఉంది, దెర్బే ఉంది. ఈ ప్రాంతాలన్నింటిలో పౌలు గారు తన మొదటి ప్రయాణంలో చాలా బలమైన పరిచర్య 2 సంవత్సరాలకు పైగా చేసినట్టుగా బర్నబా గారితో కలిసి గత వివరణల్లో మీకు ఇచ్చినట్టుగా మీకు గుర్తుండాలి. అందువలన పిసిదియలోని అంత్యోకయలో సంఘం ఉంది, ఈకొనియలో సంఘం ఉంది, లుస్త్రలో సంఘం ఉంది, దెర్బేలో సంఘం ఉంది. ఈ సంఘాలన్నిటిలో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య మీకు చెప్పాను. ఆ సమస్యను సంఘాలన్నిటిలో నుండి బయటికి తీయడానికి పౌలు గారు ఈ బలమైన పత్రిక రాశాడు. ఈ పత్రికను ఆమోదిస్తున్నట్టుగా తనతో ఉన్నటువంటి సహోదరులందరూ కూడా ఉన్నట్టుగా ఈ పత్రికను బట్టి మనం గమనించాలి. అందువలన గలతీ పత్రికను పౌలు గారు ఒక్కడు మాత్రమే రాసిన పత్రిక అని మనం భావించగా, గలతీ పత్రిక ఆ యొక్క పత్రికను ఆమోదాన్ని తెలిపిన వారు మరికొంతమంది తన పక్కనే ఉన్నట్టుగా మనకు అర్థం కావాలి. ఈ పత్రిక చదువుతున్నప్పుడు గలతీయులకు ఏమర్థం కావాలి? ఇది ఆయన ఒక్కడు రాసింది కాదు, దీన్ని ఆమోదించే వాళ్ళు అక్కడ ఉన్నారు, దీనిని బలపరిచేవారు అక్కడ ఉన్నారని చదువుతున్న రీడర్స్కి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఆ మాటలోనే మన కంటికి కనపడుతుంది. గలతీలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది. 3వ వచనం దగ్గరికి వెళ్దాం. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఈ 3వ వచనాన్ని ఏదో మీరు గ్రీటింగ్స్ అని చాలా చిన్నగా చూడకూడదు. ఏదో కృపా సమాధానం మీకు కలుగునుగాక అనగానే అలవాటైన డైలాగ్ అది, అందుకే దాన్ని డెలివర్ చేశాడు అని మీరు అనుకోకండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. సంఘంలో ఉన్న ఎవరికైనా ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పరలోకం లేదా నిత్యజీవం రావాలంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మనుషుల యొక్క క్రియలు, మనుషులు ఏవైతే నీతి క్రియలు అనుకుంటున్నారో ఆ నీతి క్రియలు మనం పరలోకాన్ని పొందడానికి మనకు అర్హత తెచ్చిపెట్టవు. మనము సత్క్రియలలోనే ఉండాలి, కానీ కేవలము క్రియలు చేసి ఏదో జీతాన్ని మనం పొందుతున్నట్టుగా నిత్యజీవాన్ని పొందలేము. ఆ మహాపరిశుద్ధునితో మనం కలిసి జీవించాలంటే పరలోకంలో భూమి మీద మనం తలకిందులు తపస్సు చేసిన ఆ పరిశుద్ధుడితో కలిసి జీవించే యోగ్యత మనకెప్పటికీ లభించదు. దానికి మనకు అవసరమైనదే దేవుని కృప అని గుర్తుపెట్టుకోండి. కృప లేనిదే మనం ఎప్పుడు కూడా దేవునితో ఉండలేము. కృప అంటే మీకు చెప్పాను కదా, వాట్ ఈస్ గ్రేస్. యోగ్యత లేకపోయినా ఒకరు మన పట్ల దయాదాక్షిణ్యాలు చూపితే దానిని మనము కృప అని అంటాం. ఉదాహరణకు పౌలు గారు చెప్పిన మాట మరొకసారి మీ దృష్టికి తీసుకొని వస్తాను. కొరింథీ 1 పత్రిక 15వ అధ్యాయము దయచేసి 8వ వచనము మీరు గమనించాలి. ఈ సందర్భంలో లైవ్ స్టార్ట్ అయిందా? కొరింథీ 1 పత్రిక 15వ అధ్యాయం లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా దయచేసి బైబిల్ పెట్టుకొని మీరు వినాలి. ఏది మీరు టీవీ చూడట్లేదు, నేను లైవ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నది TV9లోని న్యూస్ కాదు. ఇది చాలామంది స్టైల్గా చూస్తుంటారు, ఏదో వార్తలు చూస్తున్నట్టుగా. వార్తలు వింటే అర్థమవుతాయి, కానీ బైబిల్ వివరణ, సువార్త వివరణ, పుస్తకాల పత్రికల వివరణ చెప్పేటప్పుడు మీరు నోట్బుక్ పెట్టుకోవాలి, మీరు బైబిల్ పెట్టుకొని కూర్చోవాలి. కేవలం ఏదో చూసి ఆనందించడానికి మీరు చూడాల్సిన అవసరమే లేదు నన్ను అడిగితే. చూద్దాం, 1 కొరింథీ 15వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నారు, 10వ వచనం చదువుకుందాం, 8 కాదు 10వ వచనం చదువుకుందాం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను అన్నాడు. చూడండి, ఇది ఇంతకుముందు చూపించాను, మళ్ళీ చూపిస్తున్నాను. ఈరోజు నేను ఏమైతే అయి ఉన్నానో అది దేవుని కృపనే కానీ నా గొప్పతనం కాదు అంటున్నాడు పౌలు గారు. అది దేవుని కృప. మనం గలతీ పత్రికలో ఉన్నాం. మీకు ఓపిక ఉంటే నేను కొన్ని వచనాలు వేగంగా మీకు చూపిస్తాను. ఆ వచనాలను దయచేసి మీరు రాస్తూ చూడండి లేదా చూస్తూ రాయండి, ఏదో ఒకటైతే చేయండి.
పౌలు గారు రాసిన పత్రికలలో సంఘాలకు పత్రికలు రాయబడ్డాయి తెలుసు కదా మీకు పౌలు గారు సంఘాలకు పత్రికలు రాశారు వ్యక్తులకు పత్రికలు రాశాడు కానీ ఏ పత్రికలో అయినా ఆయన ప్రారంభం ఆయన ముగింపు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి అది ఎంత ముఖ్యమైనది కాకపోతే పౌలు గారు దీని ప్రస్తావిస్తాడు ముందుగా రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి నుండి ఏడు వచనములు కలిసి ఉంటాయి మొదటి నుండి ఏడు వచనములు కలిసి ఉంటాయి అందులో ఏడవ వచనంలో మధ్యలో ఒక భాగం ఉంటుంది నేను చదువుతున్నాను మన తండ్రి అయిన దేవుని నుండి కనబడింది అది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక కృపా సమాధానములు మీకు కలుగునుగాక అది ప్రారంభం మరి అదే పత్రిక ముగింపులో ఏముందో దయచేసి మీరు గమనించండి రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 24వ వచనం చూద్దాం ఒకసారి రోమ పత్రిక 16వ అధ్యాయం 24వ వచనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండునుగాక కృప మర్చిపోకండి ఇప్పుడు కొరింతి మొదటి పత్రికకు వచ్చేయండి మొదటి కొరింతి మొదటి అధ్యాయము 3వ వచనం చూద్దాం మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక కృపా సమాధానములు మీకు కలుగునుగాక మళ్ళీ మొదటి కొరింతి 16 చివరి అధ్యాయం 16వ అధ్యాయం 23వ వచనం చూద్దాం మొదటి కొరింతి 16:23 ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండునుగాక రెండో పత్రిక మొదటి అధ్యాయం అందుకే చెప్పాను ఓపిక ఉండాలని చెప్పాను రెండవ కొరింతి మొదటి అధ్యాయము 2వ వచనం చూద్దాం మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక ఆటోమేటిక్ మీరు చివరి అధ్యాయం దగ్గరికి వెళ్తున్నారని తెలుసు వెళ్ళండి తప్పదు ఇంకేం చేద్దాం కొరింతి చివరి పత్రిక క్షమించండి రెండవ పత్రికలోని చివరి అధ్యాయం 14వ వచనం చూద్దాం ప్రభువైన యేసుక్రీస్తు కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం మీకందరికీ తోడైయుండునుగాక ఇక గలతి పత్రికలోనే ఉన్నాం కనుక మీకు తెలుసు ఇప్పుడు మనం చదువుకుంది అదే 3వ వచనం ఇప్పుడు గలతి పత్రికలోని చివరి అధ్యాయానికి రండి చివరి అధ్యాయం 18వ వచనం 6:18 సహోదరులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక ఎవరికైనా ఓపిక నశిస్తుందా బూస్ట్ దారండి తప్పదు అయినా కూడా చూడాల్సిందే ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు చెప్పాలి సమాధానము కలుగునుగాక 6వ అధ్యాయం 24వ వచనం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక మీకు ఎందుకు చూపిస్తున్నాను చెప్పనా కృప యొక్క అవసరత ఎంతుందో మీకు అర్థం కావాలి నాన్న అన్న అక్కడ నిలబడ్డాడు చీర ఏదైనా ఉంటే మీరు మీరెట్టుగా అలర్ట్గా ఉండాలి మీరు ఇక్కడ ఒక ఎదురుగా ఒక చీర ఉంది ఎదురుగా ఒక చీర ఉంది కెమెరా దగ్గర ఒక చీర ఉంది ఇమ్మీడియట్గా మీరు అది కూడా నేను పట్టించుకోవాలంటే అబ్జర్వేషన్ ఈజ్ ద బెస్ట్ టీచర్ గుర్తుపెట్టుకోండి జీవితానికి గమనం అనేది చాలా ముఖ్యం అందుకే ఫిలిపీ పత్రిక చూడండి ఫిలిపీ పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం మన తండ్రి అయిన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభు యొక్క యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక మళ్ళీ ఫిలిపీ పత్రిక చివరి అధ్యాయం చివరి వచనం ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక పరిశీలన వాక్య పరిశీలన బిట్టు బిట్టు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అలాంటప్పుడు బిట్టు బిట్టు ఆలోచించాల్సిందే తప్పదు అర్థం చేసుకుంటున్నారా కామన్గా అన్ని పత్రికలలో ఎందుకు దీన్ని మెన్షన్ చేస్తున్నాడు అనేది మనకు ఇప్పుడు లైట్ వెలగాలి ఇప్పుడు రెఫరెన్స్లు ఎక్కువైపోతున్నాయని బాధపడకండి అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం చివరి భాగం మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక కొలసీ పత్రిక 4వ అధ్యాయం చివరి వచనంలోని చివరి మాట ఏముంది కృప మీకు తోడై ఉండునుగాక ఉందా లేదా తెస్సలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం తెస్సలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనంలోని చివరి మాట కృపయు సమాధానము మీకు కలుగునుగాక చివరి అధ్యాయము చివరి వచనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక మొదటి అధ్యాయం తెస్సలోనిక 2వ పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక అర్థం చేసుకుంటున్నారా
చివరి అధ్యాయం చివరి వచనంలోని చివరి భాగం ఏముంది అక్కడ? మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు అందరికీ తోడయుండును గాక. మీకు ఎంతమందికి పరలోకం కావాలో చేయొద్దండి పనుల పనికి. మధ్యలో అంటే ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు మాకు ఎందుకు అనుకుంటున్నారేమో. ఇప్పుడు మీకు పరలోకం కావాలో లేదో చెప్పండి. మీకు పరలోకం కావాలనుకుంటే మీ జీవితానికి ఏం అవసరమో మీకు అర్థం కావాలి. చెప్పేది ఏం అవసరం ఇప్పుడు మీకు? దేవుని కృప. ఏమవసరం? దేవుని కృప. కృప అంటే ఏంటో చెప్తానులేండి, భయపడకండి. తిమోతి మొదటి పత్రిక 1:2 చివరి మాట, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి క్రీస్తు నుండి కృపయు, తర్వాత కనికరము సమాధానము నీకు కలుగునుగాక. నువ్వు సేవకుడైతే ఏంటి, నీ కూడా కృప అవసరమే తిమోతి. చివరి అధ్యాయము చివరి వచనంలోని చివరి మాట, కృప మీకు తోడయుండునుగాక అన్నాడా. నెక్స్ట్ 2:2 తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానము కలుగునుగాక. 4:22 చివరి వచనం అది, కృప మీకు తోడయుండునుగాక ప్రభువు నీ ఆత్మకు తోడయుండునుగాక అన్నాడు. చూడండి, తీతు పత్రిక 4:4 చివరి మాట, కృపయు కనికరమును సమాధానము నీకు కలుగునుగాక. చివరి అధ్యాయంలోని చివరి మాట, కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఫిలిమోను పత్రిక 3:3 చూద్దాం, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. 25 మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండునుగాక. ఎక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు? హెబ్రీ పత్రిక వెళ్ళిపోయారుగా. హెబ్రీ పత్రికలో ఒక వివాదం ఉంది, చెప్పాను చాలాసార్లు. హెబ్రీ పత్రికపై ఉన్న వివాదం ఏంటంటే, అది పౌలు గారు రాయలేదు అనేవాళ్ళు కొంతమంది, రాశారు అనేవాళ్ళు కొంతమంది. ఎందుకంటే ఓపెనింగ్ లెటర్, లెటర్లోని ఓపెనింగ్ పార్ట్ ఇప్పుడు రోమా పత్రిక నుంచి ఫిలేమోను పత్రిక వరకు ఒకటే స్టైల్లో ఉంది. చూడండి ఓపెనింగ్ ఎలా ఉంది, కృపా సమాధానం మీకు కలుగునాక, కృపా సమాధానంలో. కానీ హెబ్రీ పత్రిక అలా ఉండదు. దానిని బట్టి ప్రత్యేకించి ప్రతి లెటర్లో కూడా పౌలను నేను, పౌలను నేను, పౌలను నేను అంటుంటాడు. ఈ పత్రికలో పౌలను నేను అని ఉండదు. అంటే పౌలు గారి స్టైల్ కాదు ఇది. అంటే ఈ పత్రిక పౌలు గారు రాయలేదు అనే వాదం ఒకటి ఉంది, ఆర్గ్యుమెంట్. మన సబ్జెక్ట్ హెబ్రీ పత్రిక కాదు, కాదు ఈ డౌట్ మీకు మైండ్లో ఉండిపోతుంది. నేను ఈ ఎక్స్ప్లెనేషన్లో ఉన్నాను కనుక. అయినప్పటికీ చివరి అధ్యాయానికి రండి ఒకసారి. ఈ పత్రిక ఎండింగ్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఈ పత్రిక ఎలా క్లోజ్ అయిందో చూడండి. చివరి అధ్యాయంలోని చివరి మాట, కృప మీ అందరికీ తోడై ఉండునుగాక అని ఉంది. అంటే కృప మీ అందరికీ తోడై ఉండునుగాక ప్రపంచంలో పౌలు తప్ప ఇంకెవరు అన్నారా? పౌలు రాశాడో లేదో తర్వాత సంగతి, క్లోజింగ్ మాత్రం పౌలు గారి వలే ఉంది ఇది. కొంతమంది ఏమంటారంటే ఓపెనింగ్ అలా లేకపోయినా ఎండింగ్ అలాగనే ఉంది కనుక పౌలే వేయండొచ్చు అని అనుకునే వాళ్ళు కొంతమంది. అయితే హెబ్రీ పత్రిక ఎక్కడ నుంచి రాశాడు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ హెబ్రీ పత్రిక ఎక్కడ నుంచి రాశాడు అని అంటే ఇటలీ నుంచి రాశాడు. ఎక్కడ నుంచి రాశాడు చెప్పండి? ఇటలీ. ఎందుకు చూద్దాం ఆ వచనం. 24 13:24 చదవండి, మీ పైన నాయకులైన వారికి అందరికీ, పరిశుద్ధులకు అందరికీ నా వందనములు చెప్పుడి, ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు అని అన్నాడు. అంటే దీన్ని బట్టి పత్రిక ఎక్కడి నుంచి రాశాడు? ఇటలీ నుంచి రాశాడు. అయితే ఇప్పుడు చరిత్రను తిరిగేస్తే ఇటలీకి వెళ్ళిన సేవకుడు ఎవరైనా ఉన్నారని అడిగితే, అంటే హెబ్రీ పత్రికలో రాయబడిన సబ్జెక్ట్ ఒకసారి మనం చూస్తే ఆ సబ్జెక్ట్లోని డెప్త్ కానీ, ఆ సబ్జెక్ట్లో ఉన్న పట్టు కానీ, అంత లోతైన విషయాలను, ధర్మశాస్త్రాన్ని నీళ్లు తాగినట్టుగా మాట్లాడాడు ఈ పత్రికలో. మరి అంత గొప్ప సబ్జెక్ట్ని మాట్లాడగలిగే శక్తి మరి పౌలుకే ఉంటుంది. ఎందుకంటే ఇటలీకి వెళ్ళిన సేవకులలో పౌలు గారు కనపడతారు మనకు, రోమా జైల్లో కనపడతాడు. అందువలన ఇటలీలో నుంచి రాశాడని కన్ఫామ్ అయినప్పుడు కృప మీ అందరికీ తోడేడును కాక అని ఎండింగ్ కూడా అలాగనే ఉన్నప్పుడు, సబ్జెక్ట్ ఎంత గొప్పగా మాట్లాడాడో చదివినప్పుడు, పఠించినప్పుడు పౌలుకే అది వర్తిస్తుంది ఇంకెవరికి కాదు అని చాలామంది దీన్ని బలంగా పౌలు గారే రాశారని దాన్ని విశ్వసిస్తున్నారు. ఇప్పుడు మనకు ద నేమ్ ఆఫ్ ద రైటర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. What is written, what is mentioned in this letter is quite important. But this is not the time for us to study the letter to the Hebrews. Hebrews, Hebri Patrika manam ippudu chadavatledu, dani gurinchi ippudu oddu manaku. Rep meeku doubt raakokunda ee chinna explanation akkada ichchanu. Endukante krupa samadhanamulu meeku kalugunu gaaka anna maata Paulu gaare gaadu, Petru gaaru kuda raasaru tana patrikalo. Okasari Petru gaaru em antunnaro chudandi okasari.
పేతురు గారి మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనంలోని చివరి మాట మీరు చూస్తే, మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక అని అన్నాడు చూడండి. అలాగనే చివరి అధ్యాయము మొదటి పేతురు 5వ అధ్యాయము 14వ వచనం చూస్తే, క్రీస్తునందున మీకు అందరికీ సమాధానము కలుగునుగాక ఆమెన్ అంటున్నాడు. మరి అంటే సమాధానమైన లేకపోతే కృపా సమాధానములు అనే ఈ క్వైట్ కాంబినేషన్ అనేది మనకు కామన్గా కనపడుతుంది వీళ్ళందరిలో కూడా. 12వ వచనం కూడా చూస్తే, మిమ్మల్ని హెచ్చరించచ్చు ఇదే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచోని ఆయన కూడా కృప గురించి మాట్లాడినట్టుగా మనకు అర్థమైపోతుంది. పేతురుగారి 2వ పత్రికను కూడా ఒకసారి గమనిద్దాం. పేతురుగారి 2వ పత్రిక 3వ అధ్యాయంలోని చివరి మాట మనం చూస్తే, క్షమించండి, 3వ వచనంలోని చివరి మాట మీరు చూస్తే, మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక అని అంటున్నాడు. అలాగే 3వ అధ్యాయము అదే చివరి అధ్యాయము 18వ వచనం చూద్దాం ఒకసారి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఇన్ని వచనాలు మేము ముందు పెట్టాం. అటు పేతురుగారు కానీ ఇటు పౌలు గారు కానీ తాము రాసినటువంటి పత్రికలలో ఖచ్చితంగా సంఘములో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఎప్పుడు ఏముండాలని కోరుకుంటున్నారు చెప్పండి బలంగా. దేవుని నుండి కృపా సమాధానములు, ముఖ్యంగా కృప మనందరికీ తోడుగా ఉండాలి అని అంటున్నాడు. మనం గలతీ పత్రిక మాట్లాడుకుంటున్నాం. గలతీ పత్రికలో అన్ని పత్రికలను రాసినట్టుగా కృప గురించి ఎక్కువగా మాట్లాడిన పత్రికలు ఒక రోమా పత్రిక కావచ్చు, తర్వాత గలతీ పత్రిక కావచ్చు. ఈ రెండు పత్రికల్లో గ్రేస్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడతాడు పౌలు గారు, కృప గురించి ఎక్కువగా మాట్లాడతాడు. ఎందుకంటే కృప యొక్క అవసరత, ఖచ్చితంగా రాయవలసినటువంటి అవసరత ఈ రెండు పత్రికలలో కనబడుతుంది. ప్రత్యేకించి గలతీ పత్రిక గురించి మనం మాట్లాడుకుందాం. గలతీ పత్రికలో థీమ్ ఏంటి అని అడిగితే, ఏదో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసేసి దేవుని దగ్గర ఏదో డిమాండ్ చేసి పరలోకాన్ని కొట్టేద్దామన్నట్టుగా చాలామంది యూదుల వ్యవహారం ఉంది. యూదులు ఏమనుకుంటుంటారంటే, మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి, యూదులలో గనులు ఎవరైతే ఉన్నారో, యూదులలో గనులు ఎవరు, పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా గనులుగా పిలువబడుతున్నవారు, పెద్దలుగా పిలువబడుతున్నవారు, పెద్ద మనుషులుగా పిలువబడుతున్నవారు. వీళ్ళందరూ ఏమనుకునేవారంటే, మేము చాలా గొప్ప వాళ్ళము, పరలోకం మాకే వస్తుంది, మా తర్వాతనే ఎవరికైనా వస్తుంది, మాకు కాకపోతే ఎవరికి వస్తుంది అన్న ఆలోచనలతో ఉండేవారు ఎప్పుడు కూడా. ఎలా చెప్పగలము అని అడిగితే చాలా ఉన్నాయి, కానీ ఒకటి మాత్రం మీ దృష్టికి మరొకసారి తీసుకుని వస్తాను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి, అందులో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు దేవుని ఎదుట ఏం చెప్పుకుంటున్నాడు, గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఏంటా గొప్పలు చెప్పండి? ప్రభువా, నేను మీ మిగిలిన వాళ్ళలాగా దొంగోండి కాదు, మిగిలిన వాళ్ళలాగా చోరిని కాదు, మిగిలిన వాళ్ళలాగా నేను ఏదో అన్యాయస్తుని కాదు. మరి నా గురించి ఒకసారి నీకు చెప్పాలి, వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తా ప్రభువా, దేవుని దగ్గరకు వచ్చి బిల్డప్ ఇస్తున్నాడు ఇక్కడ, వారానికి 2 సార్లు నేను ఉపవాసం చేస్తాను, దశమ భాగం కరెక్ట్గా ఇస్తాను. మరి నేను ఎంత నీతిమంతుడో నువ్వు ఒకసారి ఆలోచించాలి. తెలుసు కదా మీకు లూకా సువార్త 18:9 నుండి ఉంటుంది. తమ దృష్టికి తామే నీతిమంతులు అనుకుంటారట వీళ్ళెవరు, తమ దృష్టికి తామే నీతిమంతులు. రాసుకోవాలి రెఫరెన్స్ ఇది, లూకా సువార్త 18:9-10 వచనములలో మనకు యేసుప్రభు ఎవరిని అడ్రస్ చేస్తున్నాడో మీరు ఒకసారి చూడండి. తమ దృష్టికి తామే నీతివంతులమని ఇతరులను తృణీకరించే కొందరు ఇది గురించి యేసుప్రభు వారు మాట్లాడుతున్నాడు అక్కడ. ఐమ్ రైట్? అవునా? ఉపవాసం చేస్తున్నాడు కనుక నేను నీతిమంతుడు అనుకుంటున్నాడు, దశంభాగం ఇస్తున్నాడు కనుక నేను నీతిమంతుడు అనుకుంటున్నాడు, అంతేనా? తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటున్నాడు, నేను నీతిమంతుణ్ణి నాకు పరలోకం వచ్చేస్తుంది, నేను నీతిమంతుణ్ణి నాకు పరలోకం వచ్చేస్తుంది. ఎందుకు నువ్వు నీతిమంతుడు అని అడిగితే దశంభాగం ఇస్తున్నానుగా. అలాంటి పరిసయుల తత్వం ఈరోజు సంఘాలలో చాలామందిలో కనబడే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఆదివారం మేము మందిరానికి వెళ్తామండి, అయితే ఏంటి, వెళ్తామండి, అయితే ఏంటి, అయితే ఏం చేస్తావు మందిరంలో, ఎంతసేపు ఉంటావు మందిరంలో? ఆదివారం ఉదయం 1 గంట లేదా 2 గంటలు లేదా 3 గంటలు అందరిలాగానే నువ్వు కూర్చున్నావు, అందరిలాగానే పాటలు పాడావు, అందరిలాగానే 10 రూపాయలు 20 30 50 100 నువ్వు కానుకేసావు, గాంధీ 101 పరలోకం వచ్చేస్తుంది అనుకుంటున్నావు, అంతే కదా?
మనమేదో దేవునికి ఏదో ఇచ్చి పరలోకం కొట్టేస్తున్నాం అనుకుంటున్నాం. దేవునికి మనం ఎంత చేసినా కూడా తక్కువే. మీకు అర్థం కావాలి, మనం ఎంత చేసినా తక్కువే. దావీదు గారు మాట్లాడతారు, దేవా మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించినవి. దేవుడు మనకి ఏం చేశాడని మనల్ని ఎవరైనా అడిగితే మనం ఎన్ని చెప్పినా తక్కువే. మనకు తెలిసింది చాలా తక్కువ, తెలియంది చాలా ఎక్కువ. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, నోన్ ఈజ్ ఎ డ్రాప్, అన్నోన్ ఈజ్ అన్ ఓషన్ అని. తెలిసింది ఒక చుక్క మాత్రమే. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆయన గురించి మనం వినుచున్నవన్నీ కూడా గుసగుసలాడేటువంటి వాట. తీయండి రెఫరెన్స్, అది 26వ అధ్యాయమా యోబు గ్రంథం, తీయండి. యోబు గ్రంథము 26:14, 26:11 ఉంటుంది చూడండి. 26:14, 26:14 ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయన గూర్చి మనకు వినపడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. గద్వాల దగ్గర ఒక ప్రాంతంలో, కాకులారం అనే ప్రాంతంలో నిన్నటి వరకు 3 రోజుల సభలు జరిగాయి. నేను, ప్రభుకిరణ్ గారు, మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ దేవుని గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో మా ఆలోచనలు, ఆకాశ మహాకాశములు పట్టజాలనేవాడు దేవుడు. అంతేనా దేవుని సైజు? దేవుని సైజు ఎంతో చెప్పండి. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు అంటే ఆకాశ మహాకాశములు సహితము దేవుణ్ణి పట్టి పట్టలేవట. అంత పెద్దోడు దేవుడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఏదో మాటల్లో, అంత పెద్ద దేవుడు ఇంత బొట్టంత మనిషి గురించి ఆలోచిస్తున్నాడు చూడండి. నీ సైజ్ ఎంత? అద్దం ముందు కరెక్ట్ నీళ్ళు కూడా ఆలోచించు. మన సైజ్ ఎంత? దేవునికి ఏమని పేరు ఉంటుందో చెప్పన, మహాదేవుడట. దేవుడు ఏ దేవుడు చెప్పండి? మహాదేవుడు. రెఫరెన్స్ కావాలా? రెఫరెన్స్ కావాలా? Deuteronomy 10:17 ద్వితీయోపదేశ కాండము 10:17 దేవుడు ఏ దేవుడు అని ఉంటుంది చూడండి. ఏ దేవుడు? దేవుడు చూడండి అక్కడ, ఏలైనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడు పరమ ప్రభువునై ఉన్నాడు. అండర్లైన్ చేయండి, ఆయన ఏ దేవుడు? మహాదేవుడు. తర్వాత పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆకాశమే సరిపోదట దేవునికి. చాలా చిన్నోడు అనుకుంటుంటాం కదా, అదే చెప్తుంటే ఎప్పుడు చెప్పేమాట, మళ్ళీ చెప్తున్నాను. నేను తలుచుకుంటే దేవుడు దిగొచ్చిన నా చేతిలో నుంచి కాపాడలేడు అంటాడు జిమ్కి వెళ్ళేటోడు ఒకడు. ప్రతిరోజు జిమ్కి వెళ్ళి బయటకు వచ్చేమంటాడంటే కండలు చూసుకొని నేను తలుచుకుంటే ఆ దేవుడు దిగొచ్చిన, మరి దిగి రావాలి. ఏ దేవుడు? ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఈ మైక్ టైసన్ చేతుల నుంచి రక్షించడానికి దిగి రావాలి. ఆహా, ఎంత గొప్ప దేవుడు. ఇప్పుడు ప్రశ్న, ఆ మహాదేవుడు మహాపరిశుద్ధుడు అంతేనా? ఆ మహాదేవుడు ఎంత పరిశుద్ధుడు చెప్పండి? మహాపరిశుద్ధుడు. ఆయనకున్న మాట ఏంటో చెప్పన, పరిపూర్ణుడు. దేవునికున్న పేరేంటో చెప్పండి, పరిపూర్ణుడు. పరిపూర్ణుడు, పరిపూర్ణుడు ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పన? పర్ఫెక్ట్. పరిపూర్ణుడు ఎవరు? పరిపూర్ణుడు ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? పర్ఫెక్ట్. మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరు అని అడిగితే దేవుడే. ఇంకెవ్వడు కాదు, దేవుడే. మచ్చలేనివాడు, పరిపూర్ణత. చరిత్రలో రక్త మాంసములు ధరించుకున్న వారిలో అంత పరిపూర్ణత ఎవరిలోనైనా ఉందంటే ఒక్క యేసు ప్రభులోనే. ఒక్క యేసు ప్రభులు సర్వ పరిపూర్ణత క్రీస్తునందు మాత్రమే ఉంది, ఇంకెవ్వరిలో లేదు, ఇంకెవ్వరిలో లేదు. అందుకే ఆయన సాటి లేనివాడు, యునీక్. నంబర్1 ప్లేస్ ఎప్పుడు ఆయనకి. చాలామంది పాపం ఆయన మీద బురద చల్లుతుంటారు, ఏదో బురద చల్లాలని చల్లుతారు అంతే. ఎందుకంటే
పాపం విషయంలో ఆయన మహాపరిశుద్ధుడు కనుక. మరి పాపం చేసేది ఎవరని అడుగుతారా? ఏ భేదమును లేదు, అందరూ పాపం చేయుచున్నారు. మనమేదో మన గురించి గొప్ప అనుకుంటాం, కానీ పరలోకానికి మనము అర్హత సంపాదించడానికి నిజంగా మలినమైన మన జీవితాలు ఏమాత్రం పనికిరావు. దానికి అవసరమైనదే దేవుని మహాకృప. దేవుని మహాకృప. గలతి పత్రిక మొదటి అధ్యాయంలో ఏమి ఉండాలని మీకు ఎందుకు ఇంత వివరణ ఇచ్చానంటే, మీరు సింపుల్గా ఏదో కృప మీకు తోడేయుండునుగాక ఆమెన్ అని చదవకూడదు. దాన్ని దాని అవసరత మనకు అర్థం కావాలి అంటున్నాను. దాని అవసరత మనకు అర్థం కావాలి. భవిష్యత్తులో రోమపత్రిక కూడా వివరిస్తాను. ఆ రోమపత్రిక అప్పుడు ఇలాగనే చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. రోమాలో రోమపత్రికలో చాలా అద్భుతమైనటువంటి వాస్తవాలను ఆయన ఎంత అద్భుతంగా అన్యులను యూదులను ఇద్దరిని నిలబెట్టి రాశాడు ఆ పత్రిక. వండర్ఫుల్. అవి మాట్లాడుకుందాం ఫ్యూచర్లో. గలతి పత్రిక మొదటి అధ్యాయంలో ఉన్నాం. గలతి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంకి వెళ్దాం. మా తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొని. ఇది ఎందుకు రా, ఇది అవసరమా? ఇప్పుడు ఓపెనింగ్లు అవసరమైంది. ఓపెనింగ్లు ఈ మాట అవసరమా? చివరిని రాసుకో, మధ్యలో రాయి. ప్రారంభములోనే గ్రీటింగ్స్ని తెలియజేసే పార్ట్లోనే ఇది ఎందుకు రాశాడు? ఏంటిది? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఈ గలతీయులకు ప్రారంభంలో ఎందుకు రాస్తున్నాడు? ఎందుకు రాస్తున్నాడని మీరు అడిగితే, మన పాపముల నిమిత్తము దుష్టకాలములో నుండి విమోచించడానికి క్రీస్తు బలయ్యాడు. గలతీయులు ఏ సత్యానికి దూరమయ్యారో ఆ సత్యాన్నే ముందు పెడుతున్నాడు గ్రీటింగ్స్లోనే. గలతీ సంఘాలలో ఉన్న వాళ్ళందరూ దూరమైంది సువార్త సత్యానికి. అదేంటని అడిగితే, మనలను నీతిమంతులుగా చేయడానికి తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనందరి కోసం బలయ్యాడు. అది సత్యం. అది ఆ సువార్తనే గలతీయులకు ఎప్పుడో బోధించాడు పౌలు గారు. కానీ ఈరోజు వాళ్ళు ఆ బోధలో నుండి బయటకు వచ్చేసారు. ఏ బోధలోనికి వచ్చేసారు? సున్నతి చేసుకుంటే నీతిమంతులైపోతాం, సున్నతి చేసుకుంటే పరలోకం వచ్చేస్తుంది, శరీర సంబంధమైన ఒక ఆచారాన్ని మాత్రమే పట్టుకొని అంటిపెట్టుకొని పరలోకం కొట్టేద్దాం అనుకుంటున్నారు. కానీ మనుషులను నీతిమంతులుగా చేయడానికి, మనుషులను పాపముల నుండి విమోచించడానికి తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఈ లోకానికి వచ్చి బలి అయిన యేసుక్రీస్తు వారి బలియాగములోనే మనకు నీతి దొరుకుతుంది, మనము నీతిమంతులుగా తీర్చబడతాం, ఆయన బలి మాత్రమే మనకు శరణ్యం అన్న మాట ఈ పత్రికలో మొత్తం సెంట్రల్ థీమ్. అదే సెంట్రల్ థీమ్. అదే ఆయన బలి అవసరం లేదనుకుంటున్నారు గలతీయులు. నువ్వు అపోస్తలుడే కాదన్నారు, రైట్. కానీ నువ్వు చెప్పిన బోధ ప్రకారంగా మా రక్షణకు ఎవరో బలి అవ్వాల్సిన అవసరం లేదు, సున్నతి చేసుకుంటే చాలు. బలి లేకున్నా పర్లేదు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తే చాలు. యూదుల ధర్మశాస్త్రం పాటించకుండా బలి ఉన్నా వ్యర్థమే అన్న మైండ్లోనికి వచ్చేసరి వెళ్ళి క్రీస్తు బలి యొక్క విలువ గలతీయులకు అర్థం కావడం లేదు. చెబుతున్నాడు అది తండ్రి చిత్తం. ఆ తండ్రిది ఎప్పటి చిత్తం? అది ఎప్పటి చిత్తం అది అని అడుగుతారా మీరు? చెబుతున్నాను, జగత్తు పునాది వేయ బడక మునిపే ప్రేమచేత తండ్రి మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను అని ఉంటుంది. తెలుసు కదా మీకు ఎఫెసీలో, జగత్తు పునాది వేయబడక మునిపే. ఆయన చిత్తం ఎప్పటిదది? ఆయన చిత్తం ఏనాటిదది? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎలా క్రీస్తులు ఏర్పరచుకోవడం? నా కుమారుడు వెళ్ళాలి, ప్రపంచ ప్రజలందరి కోసం బలి కావాలి, ఆ బలిని విశ్వసించిన వారందరూ కూడా నాకు దగ్గర అవ్వాలి. ఇది అర్థం కాని వాళ్ళు చాలామంది సిలువకు శత్రువులై సిలువ బలియాగమే జరగలేదనుకుంటున్నారు. ఈరోజు కూడా ఇప్పటికీ కూడా క్రీస్తు బలి కాలేదనుకుంటున్నారు.
అసలు మీకు పరలోకం కావాలంటే మీరు నమ్మవలసిందే అది. ప్రపంచంలో ఎవరికైనా పరలోకం కావాలంటే, స్వర్గం కావాలంటే వారు నమ్మవలసిన నిజమే, వారు నమ్మవలసిన సత్యమే. మనందరి కోసం 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు సిలువెక్కి రక్తం కార్చి ప్రాణం పెట్టాడని. అదే నమ్మకపోతే మనందరి విశ్వాసానికి పునాది అది, మనందరి విశ్వాసానికి పునాది అది. గలతీలో పేరుకు మాత్రం సంఘాలు కనపడుతున్నాయి కానీ పునాది నుంచి తొలగిపోయాయి, పునాది నుంచి తొలగిపోయాయి. నువ్వు పునాది మీద లేకపోతేలా? భవనం పునాది మీద ఉండాలి. నేను పక్కకి వెళ్ళేసి వస్తానని బయటకి ఎగ్జిబిషన్ చూసేసి వస్తానంటే ఎలా పక్కనకి వెళ్ళి? ఏదో చెప్పాలనుకున్నాడు, ఓపెనింగ్లోనే చెప్పేశాడు. నేను ఇంతకుముందు చెప్పిన క్రీస్తు బలియాగం తండ్రి చిత్త ప్రకారం జరిగింది. అది ఈ దుష్టకాలంలో నుండి మనల్ని విడిపించుటకు క్రీస్తు వచ్చాడు. ఓపెనింగ్లోనే పౌలు గారి ఇంటెన్షన్ మనకు అర్థమైంది. అంతేనా? వాట్ డు వీ ఫైండ్ హియర్ ఇన్ ద 4th verse హియర్? పాల్స్ ఇంటెన్షన్. ఇది ప్రస్తావించడంలో ఆయన ఉద్దేశం 4వ వచనమే కదా అది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 4వ వచనంలో పౌలు గారు క్రీస్తు బలియాగాన్ని ప్రస్తావించడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఏ సత్యానికైతే గలతీయులు దూరం అయిపోయారో దాన్నే ముందు పెట్టి ఆయన లెటర్ ఓపెన్ చేస్తున్నాడు. ఆయన లెటర్ ఓపెనింగ్ అలా ఉంది, మీ సమస్య పాపమైతే దానికి విడుదల ఆయన రక్తంలో ఉంది, ఆయన బలిలో ఉంది అని చెబుతున్నాడు. తొలగిపోయింది అక్కడి నుంచే కదా ఇప్పుడు వెళ్ళి. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. యుగ యుగాలకు ఎవరికి మహిమ కలగాలి? ముందు నుంచి చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను, సంఘములో మహిమ ఎవరికి కలగాలన్నాను? దేవునికి. ఆయన కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయం ఏ పత్రిక? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనములు 20-21 వచనములు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నింటికంటేను, ఊహించు వాటన్నింటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. సంఘములో తరతరాలు, యుగయుగాలు అన్నాడు గలతీ పత్రికలు. ఇక్కడ తరతరాలు సంఘములో మహిమ ఎవరికి కలగాలి? దేవునికే కలగాలి. మనమందరం ఉండవలసింది సంఘములో, మన ద్వారా మహిమ ఎవరికి కలగాలి? తండ్రి అయిన దేవునికి కలగాలి. సంఘానికి శిరస్సు అయిన యేసు ప్రభుకు కలగాలి. వ్యక్తులకు కాదు. ఇంతకుముందు భాగాలు వివరించాను మీకు. అది 5వ వచనములు గలతీ పత్రిక 1వ అధ్యాయంలోని 5వ వచనములు మనం చదువుకున్నాం. అందులో 2వ వచనము 3వ వచనము 4వ వచనము 5వ వచనములో ఆయన రాసిన ప్రతి మాటలో ఒక అర్థం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. తనతో పాటు సహోదరులు ఉన్నారు అని చెప్పడంలో ఒక ఉద్దేశం ఉంది. 2వ వచనం అది కదా. కృపాసమాధానములు ఎందుకు అవసరమో చెప్పాడు, అది 3వ వచనం. అది క్రీస్తు బలి, దాని అవసరం ఎంతో చెప్పాడు 4వ వచనం. ఎప్పటికీ సంఘములో మహిమ ఘనత ప్రభావములు దేవునికే రావాలి కానీ వ్యక్తులకు కాదు అన్నమాట 5వ వచనంలో చెప్పాడు. వ్యక్తులను నమ్ముకున్న సంఘం, వ్యక్తులను నమ్ముకున్న సంఘాలు ఆ రోజు గలతీలో వెలసిల్లాయి. వ్యక్తులు కాదు, మహిమ ఘనత ప్రభావాలకు పాత్రుడెవడు? ఏ పాత్రుడెవరు? దేవుడు, మనిషి కాదు. దేవునికే చెల్లాలి, దేవునివి దేవునికే చెల్లాలి. కైసరువి కైసరుకి, దేవునివి దేవునికి. ఏదో ఓపెనింగ్ పార్ట్ కదా, గ్రీటింగ్స్ కదా అని అనుకోవడానికి వెళ్ళలేదు. ఆయన రాసిన ప్రతి మాటలో వెనకలో ఒక ఉద్దేశం ఉందని మర్చిపోకండి. ఇక ఈ పత్రికలో మనకు 1వ అధ్యాయంలో ఏది పెండింగ్ పార్ట్? ఇప్పుడు 6వ వచనం నుండి 10వ వచనం వరకు. వచ్చేవారు మాట్లాడుకుందాం. అది
వచ్చే వారం మాట్లాడుకుందాం. 6వ వచనం నుండి 10వ వచనం వరకు మిస్ అవ్వకండి. మీకు అర్థమవుతుందో లేదో, గ్రంథాలు పత్రికలు వివరిస్తున్నప్పుడు వాటి విలువ మీకు అర్థమవుతుందో లేదో, మీకు ఎక్కడ దొరకదు. ఒకవేళ దొరికినా దొరికే చోటు చాలా తక్కువ, అన్ని చోట్ల ఉండవుగా కదా. బైబిల్లోని గ్రంథాల వివరణలు, బైబిల్లోని పత్రికల వివరణలు అన్ని చోట్ల ఉండవుగా, కొన్ని చోట్లే దొరుకుతాయి. ఆ కొన్ని చోట్లకు వెళ్ళడానికి మీరు ఎప్పుడు కూడా సంకోచించకండి, ఎప్పుడూ సందేహించకండి. కొంతమంది సహోదరులు నా మీద అలుగుతున్నారని విన్నాను ఈ మధ్య. నా మీద మీరు అలిగితే నష్టం 100% మీకే. అది మళ్ళీ చెప్తున్నాను మీకు, నా మీద మీరు అలిగితే 100% నష్టం మీకే, నాకేమీ లేదు. మళ్ళీ చెప్తున్నాను, నా నేచర్ ఏంటంటే పక్కన సునామీ వస్తున్నా పక్కన భూకంపం వస్తున్నా బైబిల్ను వదలనుగాక వదలను, నా స్టడీ నేను వదలనుగాక వదలను. నేను మాత్రం చెక్కు చెదరకుండా నిండుకుండా కదలదంటారు కదా, ఆ టైప్ క్యారెక్టర్ నాది. అందువలన అయ్యో వీళ్ళు రావడం లేదు, వీళ్ళు ఏమైపోయి వీళ్ళు రావడం లేదు, వీళ్ళు వస్తున్నారు, మీరు వస్తే నేను మళ్ళీ చెప్తున్నాను అంటే మీకు అర్థం కావాలి కొన్ని విషయాలు. మీరు నన్ను బట్టి కాదు, వాక్యాన్ని బట్టి రావాలి. మీరు వాక్యాన్ని బట్టి రావాలి. మీరు నా మీద అలిగి మీరు వెళ్ళిపోతే దానివల్ల మీరు ఎంత నష్టపోతున్నారో మీకు అర్థం కావడం లేదు. మిమ్మల్ని చూసి నేను జాలి పడ్డం తప్పితే ఏమి చేయను. అయ్యో కొరాజీనా అనుకుంటాను, అయ్యో బేత్సైదా అనుకుంటాను, అయ్యో కపెర్నహూమా అనుకుంటాను. అంతకుమించి మీ గురించి నేను ఏం చేసేది లేదు. అందువలన అలక మీకు ఏమాత్రం మంచిదిగా, నష్టపోతారు, చాలా నష్టపోతారు. అది నేను కళ్ళ ముందు కనబడినప్పుడు మీకు అర్థం కాదు, నేను కళ్ళ ముందు కనబడుతున్నంత వరకు మీకు అర్థం కాదు. అది మళ్ళీ చెప్తున్నాను. అందువలన అవకాశం ఉన్నప్పుడే ఉపయోగించుకోండి, అవకాశం ఉన్నప్పుడే ఉపయోగించుకోండి. మళ్ళీ చెప్తున్నాను, నా దగ్గర ఉన్న సహోదరులందరికీ అదే చెప్తున్నాను, అలుగుట ఏమాత్రం మీకు మంచిది కానే కాదు. అలాగనే కొనసాగుతారా, నమస్కారం నాకైతే నష్టమే చెప్పండి, లేదుగాక లేదు. మీ మంచి కోసం సలహా ఇచ్చాను నేను, అది మీ మంచి కోసం. మీరు ఆ తప్పు చేయకూడదని మళ్ళీ సలహా ఇస్తున్నాను అన్నమాట. ఇంతకంటే ఎక్కువ చెప్పను, ఇంతకంటే ఎక్కువ చెప్పలేను కూడా. ఎందుకంటే ఎవరు చిన్నపిల్లలు ఏం కాదు మీరు, అంతేనా? బైబిల్ చెబుతున్నప్పుడు మీకు అర్థం కావాలి. పాట పాడుకుందాం. లేచి నిలబడినట్లయితే దేవుని సేవ నిమిత్తమై కానుకలు సమర్పించడానికి పాట పాడు. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0406555-4355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.